అన్నీ అంటే లైక్ ఏవేవి చిన్న చిన్న పనులు చేసుకోగలరో మనం కొంతమంది మొహమాట పడి చేస్తారు కానీ మీరు మాత్రం ఎక్కడ తగ్గేదేలే. మనకు అసలు మన పని ఎవరు చేస్తారండి, మన పని మనం చేసుకుంటే హ్యాపీ. ఎస్ ఎస్ ఎస్. మీ ఇప్పుడు ఇంట్లో సౌండ్ కూడా వచ్చింది నాకు. డాగ్స్ మీ ఇంట్లో ఎన్ని పెట్స్ ఉన్నాయండి? మొత్తం 8 ఉన్నాయండి. 8 పెట్స్ ఉన్నాయి. మా ఇంట్లో ఒకటి ఉంటేనే మాకు తల తిరిగిపోతుంది దాంతో. 8 అంటే ఏ బ్రీడ్స్ ఉన్నాయి? నాకు వ్యవసాయం మీద, పశువులు అన్నా కానీ వ్యవసాయం అన్న, మొక్కలు అన్నా కానీ కుక్కలు అన్నా కానీ ఏం అసలు వాటిని ప్రాస బాగుందండి. మొక్కలన్నా కుక్కలన్నా రెండు. సో ఏం అంటే మామూలు స్ట్రే డాగ్సా లేకపోతే బ్రీడేయా? లేకపోతే బ్రీడేనండి. ల్యాబ్ ఉన్నాయి, ఆల్సేషన్ ఉంది, జో ఒకటి ఉంది, హస్కీ ఉంది కదా జాతి, అది కూడా ఉంది. వెరీ నైస్. ఇంకో అన్ని రకాలు ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే 8 అంటే ఇంకా ఒక్కొక్క రకానికి ఒక్కొక్కటి తెచ్చినట్టున్నారు. అండ్ నేను కొన్నది అస్కి సంబంధించిన జాతి ఒక్కటే కానీ మిగతా అన్ని గిఫ్ట్లు ఇచ్చారు. ఓకే ఓకే. సో మీకు పెట్స్ అని ఇష్టం? నేను ఒక పోలీస్, ఆయన రిటైర్డ్ పోలీస్ ఆయన, ఆయన దగ్గర ఉన్న బ్రీడ్ ఒకటి, దాని ల్యాబ్ని తీసుకొచ్చి అట్లా రకరకాలుగా ఇచ్చారు. నేను కొన్నది దాన్ని ఒక్కదాన్ని, మిగతా అన్ని వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు. నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. నేనే అట్లా కష్టమా నష్టమా. మా దగ్గర ఇర్మి అనే పిల్లడు ఉన్నాడు, వాడు అప్పుడు చెప్తాడు బ్రహ్మాండం చేసి పెడతాం. వెరీ నైస్. అతను చూసుకోవడం, బంధువులు అన్నయ్య కొడుకు అవుతాడు, వాడు చేస్తాడు అంత. లవ్ మ్యారేజ్ గురించి చెప్పారు. పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ గురించి? అమ్మాయి 9, బాబు 10 అండి. సో వాళ్ళతో మీకు టైం స్పెండ్ చేయడానికి ఎంత టైం దొరుకుతుంది వాళ్ళతో? బాబు అసలు నాతో ఉండడు కానీ వాళ్ళ అమ్మతో ఉంటాడు, పాప నాతో ఉంటుందండి. అది మదర్కి ఎట్లా కొడుకుతో అనేది అటాచ్మెంట్, ఫాదర్కి ఎంత ఉన్నా కొడుకు మీద, కూతురు అనేసరికి వేరే అటాచ్మెంట్ ఉంటుంది. ఒక యూనో అమ్మ అని పిలుచుకోవడము, ప్రేమగా చూసుకోవడం. ఎప్పుడన్నా మీకు యూనో సిచ్యువేషన్స్లో మీరు బెదిరించాల్సిన సిచ్యువేషన్ కానీ లేకపోతే వాళ్ళ మదర్ వాళ్ళని తిడుతున్నప్పుడు మీరు సపోర్ట్ చేయడం, ఎలాంటివి జరుగుతాం? అయిపోయి వాళ్ళు తప్పు చేస్తేనో లేకపోతే ఆ విషయాలు రాజీ పడండి. అంతే, స్ట్రిక్ట్ ఫాదర్. ఆ విషయంలో నేను ఒకటైతే చెప్తున్నానండి, నేను మా ఆవిడ పుట్టగానే పుట్టిన తర్వాత ఒక 5 తర్వాత ఇక్కడ పక్కన ఒక ఇంటికి వెళ్ళాడు. ఊరికే యాదృచ్ఛికంగా ఆడుకుంటా పక్కన మంచం మీద పిల్లాడిని ఎత్తుకొని చేతగాక పడేశాడు. అయ్యో, కింద పడిపోయారు ఇద్దరు. వాళ్ళ అమ్మమ్మ ఒక ఆమె వచ్చి నోరు లేని పిల్లాడిని, వీడేమో ఒక 10-20 ఉండి పిల్లడిని పడేసింది. వీడు 5-4 మధ్య వీడు నడుచుకుంటూ వెళ్ళి ఆ పిల్లాడిని ఎత్తుకునే క్రమేప పడేశారు. చంపడానికి వచ్చాడు. మేము మీద పడటం చూసాం, మీద పడిన ఒక్కటం చూసాం, పేకేయడం ఒక్కటం నేను చూశానని మాట్లాడడం నాకు భరించలేనంత కోపం వచ్చేసి నేను బయట నుండి నిజాం నుంచి వచ్చాను, బనీన్ మీద ఉన్నాను, ప్యాంటు మీద ఉన్నాను, అట్లానే వెళ్ళిపోయి నా కొడుకుని ఇట్లా బన్నీ పట్టుకున్నాను. 4-5 ఇట్లా బన్నీ పట్టుకొని ఇట్లా పట్టుకొని టిస్సిరేసాను సిమెంట్ రోడ్డు మీద. ఆమె మాట్లాడంటే మనకు ఎట్లా ఉంటుంది? అదే కదా, నేను కుత్తికి పెసుకోవడం చూశాను అని మాట్లాడు. చిన్నపిల్లడు కావాలని ఎందుకు చేస్తాడండి అనేసరికి నాకు ఇంకా అక్కడ పక్కన కొబ్బరి పొలాలు ఉన్నాయి. కొబ్బరి పొలాలతో కొడితే చర్మం చుట్టుకొని వచ్చింది పిల్లాడి, చర్మం చుట్టుకొని వచ్చింది. 5 పిల్లాడు కాళ్ళు ఆటేసుకుని ఏడిశాడు. మా కొడుకు ఏడిశాడు. ఏడిచి నేనేం చేయలా, నేనేం చేయలా అంటున్నాడు. సర్లే అని చెప్పి మా ఆవిడకి చెప్పా, ఇంకొక రోడ్డు మీద కనబడి తుడుకొని వాళ్ళ పిల్లాడు గొంతు విసికాడంట అని మాట్లాడు. అనేసరికి పిల్లాడి తల్లి వచ్చింది నాకు. ఆడ పిల్లాడి తల్లి వచ్చి, బాబాయ్ నేను నా కొడుకు మురిపేనకు ముద్దు పెట్టుకుని ఎత్తుకున్నాడు, అయ్యో పాపం జారి పడ్డారు, అది అవ్వల. అంతేగాని ఆమె అన్నట్టుగా నీ కొడుకు చేయలేదు బాబాయ్, నేను చూశాను. నైస్, ఆమె చూసింది కాబట్టి. నా బిడ్డ బాబాయ్, ఎత్తుకుంది నా బిడ్డ, నేను చూశాను. నేను పాలిచి పడుకోబెట్టాను, పని చేసుకుంటున్నాను, చూశాను నేను. ఎత్తుకోబోయాడు పాపం పిల్లలాంటి పిచ్చిలాగా వచ్చి గబగబ ఆటేసుకున్నాడు. ఎత్తుకోలేక ఎల్లకల పడ్డాడు. పిల్లాడిని కూడా ఆడి మీద పడేసుకున్నాడు, ఆడి మీద పడేసుకున్నాడు పిల్లాడిని అని చెప్పింది. మనకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉండిపోతుంది, కొట్టామే. అప్పుడు కొట్టాను చూసారా? ఇప్పటి వరకు ఒకటైతే చెప్పాను మధ్యలో, నానా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి గొడవలు తీసుకొచ్చి పేషీలు తీసుకొస్తే నిన్నే కొడతా. తప్ప ఆడుదని నేను అస్సలు అడగను, కంప్లైంట్ రావద్దు, నిన్నే కొడతా, నాకు అసలు సంబంధం లేదు అని చెప్పా. దేవుడిని అయితే ఒక మాట అడిగాం, నాకు పుట్టిన 2 బిడ్డలు, మా అన్నయ్య గారికి పుట్టిన 3 పిల్లలు, 5 పిల్లల్లో ఎవరు కూడా సమాజానికి హానికరమైన వ్యక్తులు కాకుండా పెంచేటట్టు చూడు, లేకపోతే అడుక్కు తింటాం, ఏం కాదు పెద్ద లాస్, ఏం కాదు చచ్చిపోం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న పరిస్థితి అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కర్మగాలి ఆస్తులన్నీ పోయి పదవులు పోయి అన్నీ పోయినాయి అనుకోండి, ఏమైంది? 4 కాడ పాచి పనులు చేసి బతికితే
మనమే చెడు పేరు తప్ప చెడు పేరు రాకుండా ఉంటమే కదా మనకు కావాల్సింది. నేను అట్లా అనుకున్నాను, దేవుడిని అదే అడిగా. నా కొడుకు విషయంలో 10 మంది సహాయపడేవాడిగా ఎదిగి 4 ఎలగాడైపోయి ముందు అన్నవాడుకుని తిన నేను ఫీల్ అవ్వను, కానీ వాడు వలన సమాజం చెడైపోవడం లేకపోతే ఆడు సమాజానికి హానికరమైన వ్యక్తులను పెరగకుండా చూడయా నా బాధ అది అని చెప్పి 5 ఏళ్ళప్పుడు జరిగిన సంఘటన నాకు ఉంది కదా, గుర్తుండిపోతుంది కదా ఖచ్చితంగా. అంటే మనం నా వేదన కూడా బాగా చెయ్యని తప్పు కొట్టడం కూడా జరిగింది. ఎందుకంటే వేరే వాళ్ళు సిమెంట్ రోడ్డు మీద అదే కొడుకు కనుక తల తగిలితే నా కొడుకు అంతే కదండి, ఎంత ప్రాబ్లం ఉండేది. తర్వాత ఏదైనా జరిగిన తర్వాత ఈ అమ్మాయి చట్ట జరగలేదు ఎట్లా జరిగిందంటే నేను ఎంత నష్టపోయాడి. కరెక్ట్, నేను అనేది అదే అసలు అబద్ధం అనేది రవ్వ అంతా కూడా మార్చేవడానికి ఇష్టపడ్డాం. నాకు కోపం తప్ప మోసం తెలియదు, నాకు కోపం తప్ప మోసం తెలియదు, మోసం చేయను కూడా. నువ్వు మోసం చేసినా నీ కర్మ అనుకుండానే తప్ప నేనైతే కోప్పడతా అంతే కదా, అంతేగాని మోసం అయితే చేయను. మీకు చేసింది కూడా ఎందుకు అంటే మీ అబ్బాయిని ఒక మాట అన్నారు అనవసరమైన బ్లేమ్ వేశారు అనేది మీరు అనుకున్నారు తప్ప 5 ఏళ్ల పిల్లోడికి అలాంటి ఆలోచన కూడా రాదు. ఇంకొక పిల్లోడి గురించి ఎందుకు వస్తుంది, వాళ్ళమ్మ ఆ మాత్రం అర్థం చేసుకొని చూసింది కాబట్టి మీకు అట్లీస్ట్ ఒక సాటిస్ఫాక్షన్, నా కొడుకును తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ వాడు తప్పు చేయలేదు అనేది మీకు తెలుసు. కానీ మీరు చెప్పిన మీ మాటలు ఏదైతున్నా మీ అబ్బాయిని డెఫినెట్గా ఒక మంచి సిటిజన్ చేస్తుంది.